హాయ్ అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు అందరు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మా వీడియోలు చూస్తున్నారా? ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదనమాట. ఈరోజు ఏం చేస్తున్నారు? ఏం చేస్తానంటే అల్లం చట్నీ చేస్తాను. అన్నంలోకి, టిఫిన్స్ లోకి, ఇడ్లీ, దోశ, దేట్లోకైనా తినేసేయచ్చు. బాగుంటది, చాలా బాగుంటది. మనకి ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు. 2-3 నెలలు అయినా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, సింపుల్ కూడా చేసుకోవడం. ఓకేనా? ఇప్పుడు ఎలా చేయాలో అత్తయ్య చెప్తుంది. మీరు దానికి ఏమేమి కావాలో ముందు చూసేసేయండి. ఏం కావాలి? అల్లం చెప్పనా? అల్లం, ఎండుమిర్చి, బెల్లం, చింతపండు. చింతపండు నానబెట్టారు, ఉడకబెట్టాలి. ఎంతెంత తీసుకోవాలి క్వాంటిటీ అంటే? మిరపకాయలు బట్టి. ఇంకా ఈ అల్లం అంతా పట్టదు, కొంచెం మిరపకాయలు ఉంటే తగ్గట్టుగా వేసుకోవాలంటే. మనం టేస్ట్ చూసుకుంటే అడ్జస్ట్ చేసుకోవడం మిక్సీ పట్టుకుంటే. బెల్లం కూడా ఇదంతా పట్టదు. కొంచెం స్వీట్నెస్ ఎక్కువ తినేవాళ్ళు బెల్లం ఎక్కువ వేసుకోండి, స్పైసీగా తినేవాళ్ళు కారం వేసుకోండి, అల్లం ఫ్లేవర్ తినేవాళ్ళు అల్లం ఎక్కువ వేసుకోండి, పులుపు తినేవాళ్ళు చింతపండు వేసుకోండి. కొంచెం జీలకర్ర వేయాలి, జీలకర్ర, ధనియాలు అన్ని, ధనియాలు, ఎండుమిర్చి వేయించేటప్పుడు వేయించాలి. ఇవన్నమాట మెయిన్ అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ఓకేనా? ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. అక్కడ ఉంది అయితే, అక్కడే చిన్న డబ్బాలు ఉన్నాయి కదా, బ్లూ కింద కింద అక్కడ కడాయిలో వాటర్ ఉన్నాయి కింది కొంపు. ఇండక్షన్ మీద చేయట్లేదు, మా దీవెన బిజీగా ఉంది అక్కడ, లెమ్మంట లేగట్లేదు, హోంవర్క్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? నూనె వేసుకోవాలి. నూనె వేసుకోవాలంట? స్టవ్ ఆన్ చేశారు, కళాయి హీట్ అయిన తర్వాత నూనె వేసుకోవాలి. అంటే కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఇవన్నీ ఫ్రై చేయాలి కాబట్టి. ఒకే ఆయిల్లో అన్నీ ఉంది, అల్లం, ఎండుమిర్చి వేయించాలా? అంతే, ఇది కూడా వేయించాలి. అల్లం అదే వేయించాలి బాగా, మంచి వాసన లేకుండా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది, ఎన్ని గ్రాములు ఉంటాయి? 50 గ్రాములు పడతాయి. ఇంత అల్లానికి అయితే 100 గ్రాములు పడతాయి అంట. మనం దీంట్లో సగమే వేద్దాం అల్లం. ఓకే, నాకు తెలియదు కాబట్టి నేను మామూలుగా అన్ని పెట్టేసాను అనమాట, ఎక్కువ ఎక్కువ. మళ్ళీ రెండోసారి ఎందుకని మిగిలితే పక్కన పెట్టచ్చు. చింతపండు కూడా ఉడకబెట్టుకోవాలి. ఇంకో స్టవ్ పైన, ఇంకో స్టవ్ ఆన్ చేసి చింతపండు పెట్టాను, అది ఉడకాలి మంచిగా. ఆ ఉడికింది దీంట్లో వేసి ఫస్ట్ ఏం వేంపుతారు? ఫస్ట్ అల్లం, అల్లం వేయించాలా? అల్లం వేశారు, సగం ఉంచారు, సగం వేశారు. మిర్చి సరిపోయింది, ఏం చూద్దాం. చూసారి ఈ అల్లం ముక్కలు లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా మంచి కలర్ వచ్చి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. అప్పుడే మనకి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. చూసారుగా అల్లం ఫ్రై అయింది. ఈ అల్లం ఒక ప్లేట్లో తీసుకొని దాంట్లో 2 నిమిషాలు తీసుకోవాలి. ఇప్పుడు అల్లం ఫ్రై అయిపోయింది, చూశారుగా. ఇంత కరకర వేయించుకోవాలా? అల్లం ఉన్నట్టే లేదు ఇది. ఇప్పుడు ఎండుమిర్చి వేస్తాను, తొందరగా మాడిపోతే. గింజలు వేయండి ఫస్ట్, లేకపోతే గింజలు ఎవరు
జీలకర్ర అక్కడే ఉంది పక్కన. గింజలు అంటే మిరపకాయ గింజలు కాదు, అవే జీలకర్ర, పనీర్, ధనియాలు, అది మెంతులు, దాని పక్కన జీలకర్ర. పైన పైన దాంట్లో ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు. అండి మీ ఆయిల్ ఆల్రెడీ హీట్ అయింది కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోయింది. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అందులో బెల్లం వేసుకుంటూ చింతపండు కూడా ఉడికింది ఆల్రెడీ, కొంచెం ఉడికితే చాలా, ఒకసారి పొంగి వస్తే స్టవ్ ఆపేసేయండి. ఎండుమిర్చి కూడా ఫ్రై అవుతుంది. ఇది ఫ్రై అవ్వగానే స్టవ్ ఆపేసి మనకి అల్లం ఎండుమిర్చి చల్లారేంత వరకు ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంది. ఇప్పుడు వేసుకున్న మిరపకాయలు చూశారు కదా, మిక్సీ గిన్నె తీసుకుని ముందు కారం పెట్టుకోవాలి, తర్వాత అల్లం వేయాలి. చూడండి ప్రాసెస్, ఉప్పు వేసేయాలి. వేయించిన అల్లం ఉంది కదా, వేసి వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. చింతపండు కూడా వేయండి కొంచెం వాటర్ వేస్తా వేస్తా. అల్లం కూడా బాగా వేయించాం కాబట్టి పౌడర్ లాగా అయింది, ఘాట్ వస్తుంది. ఉడకబెట్టిన చింతపండు కూడా వేసేసుకున్నాం. బెల్లం వేసేయాలి, ముక్కలు కట్ చేయాలా? నేను అలుగుతుందా? మెత్తగానే ఉంటుంది అండి ఇది, బకెట్ బెల్లంగా అవుతుంది, మెత్తగానే అవుతుంది. ఇప్పుడు బెల్లం వేసుకొని మిక్సీ చేసుకోవాలి. కొంచెం ఇది తీయ తీయగా, పుల్ల పుల్లగా, కారం కారంగా ఉంటుంది. అన్ని రకాలు ఉంటాయి అన్నమాట దీంట్లో, ఉగాది పచ్చళ్ళలాగా అన్ని రుచులు ఉంటాయి. అభిరుచులు అల్లం పచ్చళ్ళు. అల్లం పచ్చడి రెడీ. వెల్లుల్లిపాయలు వేద్దామా వద్దా? మంచిగా వేసినా అయిపోయినా ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, వేయకపోయినా నో ప్రాబ్లం. కాకపోతే మనకి పచ్చళ్ళు వెల్లిపాయలు అలవాటు కాబట్టి ఒక 2 వేసుకుంటే బాగుంటుంది, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదా మెదిగింది. మీరు ఇదే పచ్చడిని పండు మిరపకాయలతో కూడా చేసుకోవచ్చు, మనకి హోటల్స్ లో చేస్తారు కదా, రెడ్ ఉంటుంది. బెల్లం సరిపోయిందా? చింతపండు, బెల్లం, ఇంకా కారం టేస్ట్ చూసి చెప్తా. కొంచెం పట్టిద్దా? వేయండి. ఉప్పు తక్కువనే అవుతుంది ఎందుకంటే ఇవన్నీ వేసాం కాబట్టి, పులుపు, బెల్లం, కారం బాగానే ఉంది. ఆయన తీస్తే కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తున్నాం, లైట్గా ఉంది స్వీట్నెస్, ఇంకొంచెం ఉండాలి కాబట్టి. ఈ సైజులో మనం ఇంతకుముందు వేసిన దానికంటే కొంచెం ఈ సైజులో అంతా ఎక్స్ట్రా వేసుకున్నాం అనమాట. అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసాం. ఇంక ఇది లాస్ట్, మీరు టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవడం ఇంకా ఏది కావాలన్నా. ఒకసారి టేస్ట్ చూసి అర్థమైంది మీకు, పులుపు అయితే గట్టు సరిపోయింది, కారం కూడా. లాస్ట్ అయిపోయింది, గిన్నెలో తీసేసుకుంటున్నాం. బాగుంటుంది చేసుకోండి మీరు, దోశలు కానీ, ఇడ్లీ కానీ, అన్నాలు కానీ, దేనికైనా పైచ్యం లేకుండా ఉంటుంది. చూసారు కదా అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఇది అనమాట ఏ టిఫిన్లోకైనా మనం వేసుకొని తినేసి వేయచ్చు, చాలా బాగుంటుంది. రైస్లో కూడా తినొచ్చు తినేవాళ్ళు, కొంచెం స్వీట్ ఇష్టపడేవాళ్ళు.
ఓకేనా? ఇదన్నమాట ఈరోజు మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.